हाय फ्रेंड्स, नेनु मी स्वप्न। इवाल मनम ओक सुन्नुंड तयार चेसुकोबोतुन्नामंडि। अदि मीरु कूडा ट्रई चेयंडि। ओक ग्लासडु मिनपप्पु ఒక ప్లేట్లోకి తీసుకుందాం। దీనికి కొద్దిగా పౌడర్ ఉంటుంది కాబట్టి ఒక కాటన్ క్లాత్ లో వేసుకొని మనం తుడుచుకుందాం। ఈ వీడియోలో చూపించినట్టు తుడుచుకోండి। చూడండి ఎంత నీటుగా తయారైందో, కడగాల్సిన అవసరం లేకుండా। ఒక కడాయిలో మినపప్పు వేసుకొని మంచి రోస్ట్ చేసుకుందామండి। गोल्डन ब्राउन रावाली इदे। मीडियम फ्लेम लो पेट्टुकोनी रोस्ट चेसुकोवडं वल्ल मंची कलर वस्तुंदी, अलागे सुवासन कूडा वस्तुंदंडी। इप्पुडु दीन्नि ओक प्लेट लोकी तीसुकोनी चल्लारनिद्दां। तर्वात ओक चिन्न ग्लासेटो काजु तीसुकुंदामु, దాన్ని కూడా ఇలాగే రోస్ట్ చేసుకుందాము। దీన్ని కూడా ఒక ప్లేట్ లోకి చల్లారడానికి, తర్వాత బాదం హాఫ్ గ్లాస్, చల్లారనిద్దాం। ఈ రెండింటిని మనం ముక్కలు చేసుకుందామండి। గ్రైండర్ చేయడానికి వీలుగా ఉంటుంది కాబట్టి మొదట మనం మినపప్పును గ్రైండర్లో వేసుకొని మెత్తటి పౌడర్ చేసుకుందాము। మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం ఈ పౌడర్ని, తర్వాత కాజు బాదం ముక్కల్ని కూడా గ్రైండర్ చేసుకుందాము। ఆ పౌడర్ని కూడా మినపప్పు పిండిలో వేసుకుందాము। తర్వాత 3/4 కప్ షుగర్ని కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని పౌడర్ని ముందుగా మనం ఉంచుకున్న పిండిలో వేసుకుందాము। తర్వాత స్పూన్ తో మూడు కలిసేలాగా కలుపుకుందాము। చూడండి ఎంత బాగా కలిసిపోయాయి, ఇలా మంచి కలపండి। తర్వాత కాచి చల్లార్చిన నెయ్యిని తీసుకుందామండి। కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండ వచ్చేలాగా చూసుకొని మనము కలుపుకోవాలండి। నెయ్యిని మనం కొద్ది కొద్దిగానే వేసుకోవాలి। ఒకటేసారి ఎక్కువ వేసేసుకుంటే ఉండలనేటివి ఒక దగ్గర ఉండకుండా ఇట్లా విడిపోతాయండి। కాబట్టి మనం చూసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాం। అప్పుడు మనకు సున్నిండ రెడీ అయినట్టేనండి। వీటిని మనం పిల్లలకు ఇవ్వడం వల్ల వాటికి ప్రోటీన్స్ కూడా అందుతుందండి। వాళ్ళకి మన బాడీకి వెయిట్ ఎంత ఉన్నామో అన్ని గ్రాముల ప్రోటీన్ తప్పకుండా అవసరం కాబట్టి 1-2 ఈజీగా మనం డైలీ తీసుకోవచ్చండి। వీటిని మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి। థ్యాంక్ యూ।